హాయ్ నేస్తాలు. నిన్నటి మన కథలో రాజకుమారుడు గుర్రం మీద అలా పైకి వెళ్ళాడు, మరి కిందకి దిగాడో లేదో ఇవాళ కథలో తెలుసుకుందామా? అలా గుర్రం మొత్తం వెతుకుతున్నాడు, ఏమన్నా దొరుకుతుందేమో కిందకి దిగడానికి అని. ఏమీ కనిపించలేదు. రాజకుమారుడికి విసిగెత్తి ఆ గుర్రం రెండు చెవులు గట్టిగా పట్టుకున్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందికి దిగడం ప్రారంభించింది. అప్పుడు మన రాజకుమారుడి ప్రాణాలు కుదుట పడ్డాయి. గుర్రం చెవులు రెండు ఇంకా గట్టిగా వెనక్కి లాగాడు. చర్రున అది కిందకి దిగింది. అలా దిగి దిగి చివరికి ఒక ఏడంతస్తుల మేడ మీద వాలింది. అప్పటికి బాగా రాత్రైపోయింది. పట్టణమంతా నిద్రపోయారు. రాజకుమారుడు మెట్లు దిగి ఏడో అంతస్తు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి లోపలికి వెళ్ళాడు. మరకత మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక హంసతూలిక తల్పం మీద రాజకుమార్తె పడుకుని ఉంది. ఆమె చుట్టూ చెలికత్తెలు పడుకుని నిద్రపోతున్నారు. రాజకుమారుడు తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమోని అనుకున్నాడు. తన ఒళ్ళు తానే గిచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడంతా నిజమే అని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూశాడు. చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది. బంగారపు జుట్టు తలతలా మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజకుమారి కళ్ళు విప్పి అతన్ని చూసింది. రాజకుమారుడు ఆమెను పక్కకి తీసుకెళ్ళి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ప్రార్థించాడు. వంగరాజపుత్రిక కూడా అతన్ని ప్రేమించింది. రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రమెక్కి పర్షియాలో తన పట్టణం ముందు వాలారు. మేళతాళాలు బాజాభజంత్రులు లేకుండా కొత్త పెళ్లి కూతుర్ని అంతఃపురంలోకి తీసుకెళ్లడానికి రాజకుమారుడికి మనసొప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెని గుర్రాన్ని అక్కడ తోటలోని బంగళాలో దింపి ఒక్కడే రాజ్యంలోకి వెళ్ళాడు రాజకుమారుడు. నవాబు సంతోషానికి అవధుల్లేవు. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. గుట్టు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి, మిమ్ము ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకురమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రమెక్కి ఆ ముసలి వెనక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రెవ్వున లేచి పైకెళ్ళింది. మేళతాళాలతో రాజపుత్రికని ఎదుర్కోలు ఇవ్వటానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకుని బాగా బాధపడ్డారు. ఈ వార్త విని రాజకుమారుడు దిగులు పడ్డాడు. రాజపుత్రిక లేక తాను బ్రతకడం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెని తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు రాజకుమారుడు. శిల్పి ఎక్కిన గుర్రం పోయిపోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది. రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని వేటకు వచ్చిన గ్రీసురాజు చెవుల పడింది. అతడు చప్పున వచ్చి జరిగిన మోసం అంతా రాజపుత్రిక వల్ల విని శిల్పి తల నరికేశాడు. గ్రీసురాజు కూడా వంగరాజపుత్రిక మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకి ఇష్టం లేదు. రాజు బలత్కారం నుంచి తప్పుకోవటానికి పిచ్చెక్కినట్లు నటించడం మొదలుపెట్టింది. దగ్గరకు వచ్చే వాళ్ళను రక్కేసేది, పీకేసేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యులను పిలిపించాడు. ఎన్నో మందులింపించాడు. లాభం లేకపోయింది. అసలు నిజమైన పిచ్చి అయితే కదా తగ్గటానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకన బయలుదేరిన రాజకుమారుడు ఊళ్ళు దాటాడు, ఊకలు దాటాడు, చీమలు దూరని చిట్టడవులు దాటాడు, కాకులు దూరని కారడివి దాటాడు. ఎక్కడా తనకి రాజకుమార్తె జాడ తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రికి సంగతి విన్నాడు. రాజకుమారుడు వైద్యుని వేషంతో రాజు దగ్గరికి వెళ్ళి, నాకు భూతవైద్యం తెలుసు, రాజపుత్రిక పిచ్చి నేను కుదురుస్తాను అన్నాడు.
రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకెళ్లాడు. కొత్త వైద్యుణ్ణి చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఆమెని ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిళ్ళ ధూపం వెయ్యాలి అన్నాడు ఆ వైద్యుడు. మంత్రాలు కూడా చదవాలి, అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు. మీరు అనుమతిస్తే 10 ఏళ్లలో కీలుగుర్రం తయారు చేస్తాను అన్నాడు రాజకుమారుడు. ఈ భాగ్యానికి 10 సంవత్సరాలు ఎందుకు? మన దగ్గర ఒక కీలుగుర్రం ఉంది, దానితో చికిత్స చెయ్యి అన్నాడు రాజు. రాజకుమారుడి పాచిక పారింది. రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిళ్ళ ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తాను కూడా కీలుగుర్రం ఎక్కి మీట నొక్కాడు. వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగ్గిరిపోయింది. రాజకుమారుడు బెంగాలు రాజకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి నాడు రాత్రి బెంగాల్ రాజకుమారి కీలుగుర్రాన్ని తగలపెట్టించింది. దానితో వారి కష్టాలు తీరిపోయి హాయిగా రాజ్యమేలుకుంటూ 100 ఏళ్ళు బతికారు. ఇది నేస్తాలు మన కీలుగుర్రం కదా. ఇంకా నేను వెళ్ళే సమయం వచ్చింది, మీరు నిద్రలోకి వెళ్ళండి. మళ్ళీ రేపు కలుస్తాను. మీ జాబిల్లి.